ఇంతవరకు కర్ణుడి యొక్క దుష్టత్వం ఎలాంటిదో చెప్పుకున్నాం, అలాగే కర్ణు యొక్క వాచాలత్వం ఏమిటో చెప్పుకున్నాం. ఇప్పుడు కర్ణు యొక్క స్వామి భక్తి ఎలాంటిదో ఈ రోజున చెప్పుకుంటున్నాం. సాధారణంగా లోకంలో కర్ణుణ్ణి చాలా స్వామి భక్తి పరాయణుడు, తనకి అంగరాజ్యం కట్టబెట్టి తన మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నటువంటి దుర్యోధనుడి కోసం ప్రాణాలు ఇవ్వటానికైనా సరే సిద్ధంగా ఉంటాడు. అందువల్ల అతడు గొప్ప స్వామి భక్తి పరాయణుడు అని లోకంలో అందరూ చెప్పుకుంటూ ఉంటారు. అయితే అతడు ఎంతటి స్వామి భక్తి పరాయణుడో, ఎటువంటి మిత్రుడో, ఎటువంటి స్నేహశీలియో, మరి తన యజమాని యొక్క శ్రేయస్సు కోసం తన యొక్క మాన ప్రాణాలని ఎంతగా అడ్డువేసేటువంటి వాడో, దుర్యోధనుడి యొక్క దుష్ట కార్యాల్లో మరి అతడు సహకరించడానికి కారణం అతడి స్వామిభక్తియేనా, ఇవన్నీ కూడా లోకంలో ఉండేటువంటి సామాన్యమైనటువంటి భావాలన్నింటినీ కూడా మనం ఈరోజున విశ్లేషణ చేసి తెలుసుకుందాం. అసలు స్వామి భక్తి అంటే ఏమిటి? తన యజమాని యొక్క శ్రేయస్సు కోసము నిత్యము నిరంతరము పాటుపడేటువంటి వాడిని స్వామి భక్తుడు అంటారు. తన యజమానికి మేలు జరగాలి, శ్రేయస్సు కలగాలి, దానికోసం పాటుపడాలి, అలా పాటుపడినటువంటి వాడు స్వామి భక్తి పరాయణుడు. అలాగే తన యజమాని చేసేటువంటి పనుల్లో మంచి పనులా ఇవి చెడ్డ పనులా అని జాగ్రత్తగా ఆలోచించి దూరదృష్టితో ఆలోచించి మంచి పనులు చేస్తుంటేనేమో సహాయం చేసి ప్రోత్సహించాలి, చెడ్డ పనులు చేస్తుంటేనేమో నిరోధించాలి, అవి చేయకుండా చూడాలి, వాటి నుంచి విరమింపజేయాలి. ఇక మూడో విషయం ఏమిటంటే తన యజమానికి ఎప్పుడైతే ఆపద తటస్థిస్తుందో ఆ యజమానికి ఆపద కలిగినప్పుడు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆ యజమాని కోసం ఎంతకైనా సరే తెగించి పోరాడాలి, తన ప్రాణాలైనా వదలాలి. ఇక నాలుగో విషయం తన యజమాని యొక్క ప్రతిష్టని కాపాడాలి. ఆ యజమాని మీద తనకి అత్యంత భక్తి విశ్వాసాలుండి అతని యొక్క ప్రతిష్టని కాపాడాలి. ఇక ఐదవది తన యజమాని దగ్గర తనకి తెలిసినటువంటి నిజాలు ఏమీ దాచకుండా ఉన్నది ఉన్నట్టుగా తెలియజేస్తూ ఉండాలి. ఈ ఐదు లక్షణాలు కనుక ఉన్నట్లయితే అటువంటి వాడిని గొప్ప స్వామి భక్తి పరాయణుడు అంటారు. భారవి అనేటువంటి మహాకవి ఈ ప్రభుభక్తి పరాయణుడైనటువంటి వాడి యొక్క లక్షణాలు తెలియజేస్తూ సఖిం సఖా సాధు నశాస్తి యోధిపం హితాన్న యస్సం శృణితే సఖిం ప్రభు అన్నాడు. అంటే ప్రభువుకి సన్మార్గరూపమైనటువంటి హితోపదేశం, అంటే మంచి మార్గంలో పెట్టేటువంటి హితోపదేశం చేయనటువంటి సఖుడు కుచితుడైనటువంటి సఖుడు. కుచితుడు అంటే దుర్మార్గపు బుద్ధి, దుష్టబుద్ధి కలిగినటువంటి వాడు. అంటే సన్మార్గంలో ఎవరైతే నడిపించకుండా ఉంటారో తన ప్రభువుని అటువంటి వాడు అలా కుచితుడు, దుష్టుడైనటువంటి వాడు. అటువంటి వాడి యొక్క హితోపదేశాలు అంటే ఆ హితోపదేశాన్ని మంచి హితోపదేశం అంటే సద్మార్గాన్ని, మంచి మార్గాన్ని, మంచి పనుల్ని చెప్పినప్పుడు ఎవరైతే వినడో అటువంటి వాడిని కుచితుడైనటువంటి ప్రభు అని అంటారు. మంచి మాట చెప్పనటువంటి వాడినేమో కుచితుడైనటువంటి భక్తుడు అంటారు, లేదా మిత్రుడు అంటారు. అలా మంచి మాట చెప్తే విన్నటువంటి వాడిని కుచితుడైనటువంటి ప్రభు అని అంటారు. దీనికి చక్కని ఉదాహరణ ఏమిటంటే కర్ణ దుర్యోధనుడు. మహాభారతంలో మనకి స్వామిభక్తి పరాయణులైనటువంటి వాళ్ళల్లో అగ్రేసరుడైనటువంటి వాడు, ఎల్లప్పుడూ చెప్పుకోదగినటువంటి వాడు, అసలు ఒక్క క్షణం కూడా మనం మర్చిపోవడానికి వీల్లేనటువంటి వాడు ఒక వ్యక్తి ఉన్నాడు, మహాత్ముడైనటువంటి వాడు, అతడే విదురుడు. ఇతన్ని స్వామిభక్తి పరాయణంలో ఉత్తమోత్తముడని చెప్పుకోవాలి. ఎందుకనంటే మొదటి నుంచి చివరి వరకు కూడా
ధృతరాష్ట్రుని యొక్క శ్రేయస్సు కోసం ఎన్నో విధాలుగా పాటుపడ్డాడు. అతడు విన్నా వినకపోయినా తాను చెప్పదలుచుకున్నటువంటి ఆ సన్మార్గాన్ని, ఆ మంచి మాటల్ని అలా చెబుతూనే ఉన్నాడు. తన మాటల్ని, సూచనల్ని గడిజమని పెడుతున్నా సరే సర్వకాల సర్వావస్థల్లో కూడా ఆ ధృతరాష్ట్రుడి యొక్క హితాన్ని, అతని యొక్క శ్రేయస్సుని, అతని యొక్క మేలుని కోరుతూ ఉన్నాడు. దుర్యోధనాదుల్ని అదుపులో పెట్టుకోమని, పాండవుల పట్ల అనాదరం చూపవద్దని, వాళ్ళకి అన్యాయం చేయొద్దని, ఈ జూదం అనేటువంటిది అనర్థదాయకమని, ఈ జూదం వల్ల నీ పుత్రుల మధ్య కలహాలు వస్తాయని, ఈ జూదం సర్వనాశనానికి దారితీస్తుందని, ద్రౌపదిని పరాభవించి చేజేతుల సర్వనాశనాన్ని కొని తెచ్చుకోవద్దని, పాండవులకి అర్ధరాజ్యం ఇచ్చి వాళ్ళని గౌరవించమని, శ్రీకృష్ణుడి యొక్క రాయబారాన్ని విఫలం చేయవద్దు, ఆయనకి నువ్వేదో రథాలు ఇస్తాను, ఏనుగులు ఇస్తాను, గుర్రాలు ఇస్తాను, దాసీలను ఇస్తాను, బంగారం ఇస్తాను, రత్నాలు ఇస్తాను, వజ్రాలు ఇస్తాను, వైఢూర్యాలు ఇస్తానని చెబుతున్నావు, ఇవన్నీ ఎక్కర్లేదు, ఆయన వచ్చింది దేనికో తెలుసుకొని ఆ పని ఒక్కటి నెరవేర్చి పంపించు, ఇవన్నీ ఇచ్చినట్టుగానే భావిస్తాడు అని తెలియజేశాడు. తన మాట కనుక వినకపోతే దుర్యోధనుణ్ణి విడిచిపెట్టేసేయి. అలా ఒక దురాత్ముడైనటువంటి వాడిని, దుష్టుడైనటువంటి వాడిని, ఒక్కడిని కులనాశకారుడైనటువంటి వాడిని ఒక్కడిని కనుక విడిచిపెడితే మిగిలినటువంటి కులమంతా రక్షింపబడుతుంది. కాబట్టి ఈ దుష్టుడైనటువంటి దుర్యోధనుడు నీ మాట కనుక వినకపోయినట్లయితే, నీ నిర్ణయాన్ని కనుక కాదనట్లయితే వాడిని విడిచిపెట్టేసేయి, అలా విడిచిపెట్టి కులాన్ని రక్షించుకో అని పాండవులతో యుద్ధం నీ కులనాశనానికి కారణమవుతుందని, అంతేకాకుండా కులనాశనం అవుతుందో కాదో అదంతా తర్వాత సంగతి, నేను నీకోసం ఏడుస్తున్నానయ్యా, ఎందుకనంటే 100 మంది పుత్రులతో ఉన్నాడు ఇప్పుడు కళకళలాడతా, చివరికి ఒక్కడు కూడా మిగలకుండా నీ పరిస్థితి దిక్కులేని పక్షిలాగా ఉంది, అందుకోసమని కూడా నేను చెబుతున్నాను. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కుమారుల మధ్య యుద్ధం అనేటువంటిది అది నీకు శ్రేయస్కరం కాదు అని అనేక విధాలుగా అలా చెప్పి చూస్తూనే ఉన్నాడు. ఎప్పుడు ఆయన్ని కదిలించినా ఈ మాటలే చెబుతాడు, ఆ ధృతరాష్ట్రుడి యొక్క శ్రేయస్సు కోసమే మాట్లాడతాడు. ఒకసారి ధృతరాష్ట్రుడు విదురుణ్ణి పిలిచి, నాయనా మనం పాండవుల్ని అరణ్యవాసానికి పంపించాం కదా, పౌరులందరూ కూడా మనను గురించి చెడుగా మాట్లాడుకున్నట్టుగా నాకు తెలుస్తూ ఉంది, మరి పౌరులకి మన మీద అభిమానం పోకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుందో సకల ధర్మాలు తెలిసినటువంటి ధర్మవేత్తలు కనుక నువ్వు చెప్పు అని అన్నాడు. అప్పుడు చెప్పాడు విదురుడు, నీవు గనక అలాంటి ఆలోచన గనక నిజంగా ఉన్నట్లయితే ఆ పాండవుల్ని పిలిచి వాళ్ళ అర్ధరాజ్యాన్ని వాళ్ళకిచ్చి వాళ్ళని కాస్త ఇంద్రప్రస్థానికి పంపించు, నీవు ధర్మరాజుని కనుక సింహాసనం మీద కనుక నిలిపినట్లయితే నీకు ఇప్పుడు వచ్చినటువంటి చెడ్డ పేరు మొత్తం బాద్ది, ఇదే కాదు పాండవుల్ని లక్క ఇంట తగలబెట్టాలని అనుకున్నారే అదిగో ఆ అపప్రద కూడా నీకు తొలగిపోద్ది, కనుక నువ్వు వెంటనే పాండవుల్ని పిలిచి వాళ్ళ రాజ్యం వాళ్ళకిచ్చి పంపించు అని అన్నాడు. ఆ మాట అన్నప్పుడు చాలా కోపం వచ్చి, చీచీచి నిన్ను నేను అసలు మా శ్రేయస్సును కోరేటువంటి వాడివి అనుకున్నాను, కానీ నువ్వు అసలు పాండవ పక్షపాతివి, పాండవుల యొక్క మేలు వాడతావే కానీ మా మేలు కోరేటువంటి వాడివి కాదు, నిన్ను ఎంత గౌరవించినా, నీకు ఎన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కల్పించినా నువ్వు మాత్రం నువ్వు మాకు అన్యాయం చేయాలని, పాండవులకి న్యాయం చేయాలనేటువంటి విషయంలో మాత్రం ఇంకా ఏమి అనుమానం కూడా లేదు, ఇలా పాండవుల కోసం పాండవులు 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 అనే పక్షపాత బుద్ధితో ఉండేటువంటి నీవు ఆ పాండవుల దగ్గరికే వెళ్ళిపో, ఇంకా ఏమిటి ఇక్కడ, నీ వల్ల మాకేం ప్రయోజనం లేదు, ఒక కులటని
ఎంత ధనం ఇచ్చినా ఎంత సంపదలు ఇచ్చినా చిట్టచివరికి అది ఎప్పుడో ఒకప్పుడు వాడిని వదిలిపెట్టిపోద్ది. అదే ప్రకారంగా నువ్వు కూడా ఎన్ని రకాలైనటువంటి గౌరవాలు నీకు ఇచ్చినప్పటికీ కూడా ఎంత మర్యాద నీకు ఇచ్చినప్పటికీ కూడా నువ్వు మాత్రం అది నిలుపుకునేటట్టు కనపడతలేదు కాబట్టి వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోమంటే ఆమె పాండవుల దగ్గరికి వెళ్ళిపోయాడు, అంటే దేశ బహిష్కారం అన్నమాట, కాబట్టి దేశం ఉండకూడదు కాబట్టి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయినటువంటి వాడిని మళ్ళీ పిలిపించుకున్నాడు. ఎందుకనంటే ఒక్కరోజు కూడా ఆయన లేకుండా ఈయనకి జరగదు, కాలక్షేపం మాటలన్నీ చెప్తూ ఉండాలి, ఆయన అన్నీ అడుగుతూ ఉండాలి, ఆయన అన్నీ చెబుతూ ఉండాలి, ఆయన చెప్పింది ఏది చేయకుండా ఉండాలి. అందుకోసం అని చెప్పి మళ్ళీ పిలిపించుకున్నాడు. మళ్ళీ పిలిపించుకున్నప్పుడు కూడా ఆ ధృతరాష్ట్రుడి మీద ఏమాత్రం కూడా కోపించకుండా, నువ్వు నన్ను ఇట్లా వెళ్ళగొట్టావే, ఒక కులడితో పోల్చావే, నీలాంటి వాడి దగ్గరికి ఎందుకయ్యా నేను రావటం, నాకు అక్కర్లేదని అనలా, మళ్ళీ ఇంతకుముందు ఎలా ఉన్నాడో అదే ప్రకారంగా ఆ అన్న మీద గౌరవంతో అలా అతని యొక్క శ్రేయస్సునే కోరుతూ ఉన్నాడు ఆ విదురుడు. మరి అలా విదురుడు లాంటి వాడు అంతటి స్వామి భక్తి పరాయణుడు మనకి ఎక్కడ చెప్తాడు, ఎక్కడ కనపడతాడు? చివరికి కురుక్షేత్ర సంగ్రామంలో తన నూరుగురు కుమారుల్ని కూడా పోగొట్టుకొని రాజ్యాన్ని పోగొట్టుకొని దిక్కులేని వాడై ధృతరాష్ట్రుడు ఏ పాండవులనైతే అన్యాయం చేశాడో, ఏ పాండవుల పట్ల దుర్మార్గంగా ప్రవర్తించాడో ఆ పాండవుల పంచన 13 సంవత్సరాలు ఉన్నాడు తన భార్యతో కలిసి. మరి అటువంటి సందర్భంలో కూడా ఆ ధృతరాష్ట్రుణ్ణి వదిలిపెట్టకుండా ఉన్నాడు విదురుడు. తాను చెప్పినటువంటి మాట ఒక్కటి కూడా వినకుండా తాను ఏం చెప్పాడో దానికి వ్యతిరేకంగా నడిచి సర్వనాశనం అయిపోయి మళ్ళీ ఆ పాండవుల పంచన పడి ఉంటా ఉంటే అప్పుడు కూడా అతన్ని వదిలిపెట్టకుండా ప్రతినిత్యము కూడా అతడికి ఏదో ఒక రకంగా మంచి మాటలు చెబుతూ ఉన్నాడు. 13 సంవత్సరాల తర్వాత భీమసేనుడి యొక్క వాగ్బాణాలకి తట్టుకోలేక ఆ వాగ్బాణాలకి పీడితుడై జీవితాన్ని ఎలాగో దిక్కులేని వాడిలా వెళ్ళబుచ్చుతున్నటువంటి ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చి విదురుడు తపస్సు కోసమని వనవాసానికి బయలుదేరి దించాడు. ఇంకా ఎంతకాలం ఇలా బ్రతుకుతావయ్యా, వాళ్ళ చేత తిట్లు తిని వాళ్ళు పెట్టేటువంటి ఆ ముద్ద కోసమని క్షత్రియుడైనటువంటి వాడికి రాజ్య పరిపాలన చేసిన తర్వాత వానప్రస్థానికి పోవటం ఆచారం కాబట్టి ఇకనైనా సరే ఈ ప్రాపంచికమైనటువంటి వ్యవహారాలు, ఈ దుర్మార్గాలు, అన్యాయాలు, ఈ వాళ్ళ దెప్పుళ్ళు పడి ఉండకుండా తపస్సు చేసుకోవడానికి వనాలకు పోదాం పద అని చెప్పి బయలుదేరి దించి ఆయనతో పాటుగా తాను కూడా వెళ్ళిపోయినటువంటి వాడు. ఇక్కడ ధర్మరాజు దగ్గర పదవి ఉంది ఆయనకి, విదురుడికి, అయినప్పటికీ పదవి ముఖ్యం కాదు, ఆ ధృతరాష్ట్రుడి యొక్క శ్రేయస్సు ముఖ్యం. అతడు వినకపోయినా సరే అతడికి అలా చెబుతూనే ఉన్నాడు. ఆ ప్రకారంగా విదురుడు గాంధారి ధృతరాష్ట్రులతో పాటుగా తపోవనాలకు వెళ్ళిపోయాడు. విదురుడు తన యొక్క శ్రేయస్సు కోసం చెప్పినటువంటి మాటలన్నీ కూడా పెడచెవిని పెట్టి వంశనాశనానికి 100 మంది కుమారుల్ని పోగొట్టుకోవడానికి ఈ పుత్రశోకానికి తానే కారణమైనందుకు కుమిలి కుమిలి ఏడ్చాడు ధృతరాష్ట్రుడు. నాయనా విదురా, ఆ రోజు నువ్వు ఎన్ని చెప్పావు నేను వినకపోతేనే, నువ్వు ఏం చెప్పావో చెప్పినట్లే జరిగిందంతా, అయినప్పటికీ కూడా నా బుద్ధి అలా పోయింది అని చెప్పి అలా ఏడుస్తూ ఉండేవాడు ప్రతిరోజు కూడా. ఇలా తన జీవిత చర్మాంకం అంతా కూడా దుఃఖంతో గడిచిపోయింది. అయినప్పటికీ ఆ మహారాజుని వదిలిపెట్టకుండా చివరి దాకా ఉన్నటువంటి వాడు విదురుడు. అందువల్ల విదురుణ్ణి స్వామిభక్తి పరాయణుడు అంటాం కాదు, స్వామిభక్తి పరాయణుల్లో శ్రేష్ఠుల్లోకెల్లా శ్రేష్ఠుడు అని చెప్పాలి. అయితే కర్ణుడో కానీ చాలామంది ఏం చెప్పుకుంటారంటే విదురుడు, భీష్ముడు, ద్రోణుడు వీళ్ళందరూ కూడా
పక్షపాత బుద్ధి కలిగినటువంటి వాళ్ళు కౌరవ పక్షంలో ఉండి పాండవులకి సపోర్ట్గా మాట్లాడుతూ ఉంటారు. అందుకని వీళ్ళు దుర్మార్గులు. నిజమైనటువంటి గొప్ప స్వామిభక్తుడు ఎవరంటే కర్ణుడే అని చెప్పుకుంటూ ఉంటారు. మరి ఆయన స్వామిభక్తి ఎలాంటిదో మనం ఇప్పుడు చెప్పుకుందాం. కర్ణుడు దుర్యోధనుడి యొక్క శ్రేయస్సు కోసం ఎప్పుడైనా పాటుపడ్డాడా? ఇది మనం మొట్టమొదటి ఆలోచిద్దాం. మొదటి విషయం, దుర్యోధనుడికి శ్రేయస్సు కలగాలని, మేలు జరగాలని ఎప్పుడైనా సరే ప్రయత్నం చేశాడా? అసలు కర్ణ దుర్యోధనుల స్నేహం ఏమిటనంటే అదేదో ఉత్తమోత్తమైనటువంటి స్నేహం కాదు, అది ధన సంబంధమైనటువంటి స్నేహం, స్వప్రయోజనాలతో కూడుకున్నటువంటి స్నేహం. ఆయన ప్రయోజనం ఆయనకుంది, ఈయన ప్రయోజనం ఈయనకుంది, ఇద్దరు కలిశారు. పైన ఆయన ధన సంబంధమైనటువంటిది. కురుపాండవులు జన్మించకముందే కృపాచార్యుడి దగ్గరికి విద్యాభ్యాసానికి వచ్చాడు కర్ణుడు. అతను విద్యాభ్యాసం చేస్తూ ఉండగా కౌరవ పాండవులు ఇద్దరు కూడా కృపాచార్యుడి దగ్గరికి విద్యలు నేర్చుకోవటం కోసం వచ్చారు. అందరూ కలిసి ధనుర్విద్యాభ్యాసం చేస్తూ ఉన్నారు. అర్జునుడు ధనుర్విద్యలో అందరికన్నా అన్ని విధాలుగా మెరుగ్గా ఉన్నాడు. అందులోనూ తనకన్నా అర్జునుడు మిగులుగా ఉన్నాడు అని ఆ అర్జునుడు తనకి పోటీదారుడు కావటంతో అతని మీద కర్ణుడికి అసూయ, స్పర్ధ ఉండేవి. ఆ కారణంగా అర్జునుడి పైన, పాండవుల పైన ద్వేషం పెంచుకున్నాడు కర్ణుడు. పాండవులపై ప్రతీకారం తీర్చుకోవాలని తహతహలాడుతూ ఉన్నాడు. ఈ విషయం మొత్తాన్ని కూడా మనం చెప్పుకున్నాం. సంస్కృత భారతంలో మనకి శాంతి పర్వంలో నారదుడు ధర్మరాజుకి తెలియజేసినటువంటి వివరాల్లో ఇవన్నీ కూడా ఉన్నటువంటివి. ఇదే సమయంలో అంటే కర్ణుడు అర్జునుడి మీద స్పర్ధ కలిగి పాండవుల మీద ద్వేషం పెంచుకున్నటువంటి సమయంలో దుర్యోధనుడు కూడా పాండవులను ద్వేషిస్తూ ఉన్నాడు. దుర్యోధను ఎందుకు పాండవులను ద్వేషిస్తూ ఉన్నాడు? ఎందుకని ఆ పాండవుల్ని హతమార్చాలని అనుకుంటున్నాడు? ఎందుకనంటే కురు సామ్రాజ్యానికి ఉత్తరాధికారి, కురుకుమారులందరిలోకి అగ్రజుడైనటువంటి జ్యేష్ఠుడైనటువంటి ధర్మరాజు గనక, అందులోనూ సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుడైనటువంటి పాండురాజు యొక్క కుమారుడు గనక, ఈ రాజ్యం ధృతరాష్ట్రుడి తర్వాత అది ధర్మరాజుకే వస్తుంది. ధృతరాష్ట్రుడు కేవలం తాత్కాలికంగా రాజుగా కూర్చున్నాడే కాని పట్టాభిషిక్తుడైనటువంటి వాడు కాదు ధృతరాష్ట్రుడు. పట్టాభిషిక్తుడైనటువంటి వాడు పాండురాజు. కనుక వారసత్వం ప్రకారం పాండురాజు యొక్క కుమారుడైనటువంటి ధర్మరాజుకి రాజ్యం రావాలి. అంతేకాకుండా అందరిలోకి పెద్దవాడు కూడా కనుక ధర్మరాజుకే రాజ్యం రావాలి. మరి ధర్మరాజు కనుక రాజ్యానికి వస్తే మరి తన వ్యవహారం ఏమిటి దుర్యోధనుడికి? పాపం ఎల్లప్పుడూ కూడా ఆ ధర్మరాజు చేతి కింద ఉండాల్సి వస్తుంది. కనుక తనకి రాజ్యం రావాలంటే ధర్మరాజుని అంతం చేయాలి. ధర్మరాజుని అంతం చేస్తే ఇక తనకి ఎదురులేదు. ధర్మరాజుని అంతం చేయాలంటే మహాబలవంతుడైనటువంటి భీముడు ఉండగా అది సాధ్యం కాదు. అందుకని ముందుగా భీముడిని చంపాలి అని ప్రయత్నం చేస్తున్నాడు. స్వయంగా దుర్యోధనుడు చెప్తాడు, ముందుగా భీముణ్ణి చంపి ధర్మరాజుని, అర్జునుడిని చెరసాలలో పెట్టి ఈ సమస్తమైనటువంటి రాజ్యాన్ని అకంటకంగా, అపాండవంగా నేను ఒక్కడే పరిపాలన చేస్తాను అని చిన్నప్పుడే విద్యలు నేర్చుకునేటప్పుడే. అందుకని ఇక్కడ భీముణ్ణి చంపాలనుకుంటున్నాడు. ఎలాగైనా సరే పాండవుల మీద ఇటు కర్ణుడికి అటు దుర్యోధనుడికి ఇద్దరికీ ద్వేషమే. కారణాలు వేరైనప్పటికీ కూడా ఇద్దరికీ ద్వేషమే. ఇలా కర్ణుడికి పాండవుల మీద ద్వేషం గనక, దుర్యోధనుడికి పాండవుల మీద ద్వేషం గనక, కర్ణ దుర్యోధనులు ఇద్దరు స్నేహితులు అయ్యారు. ఆయన స్వప్రయోజనం ఆయనకుంది, ఈయన స్వప్రయోజనం ఈయనకుంది. ఆయన ప్రయోజనం, కర్ణుడి యొక్క ప్రయోజనం ఏంటంటే ఎలాగైనా సరే అర్జునుడిని జయించాలి, అతన్ని సంహరించాలి, పాండవుల మీద అలా ద్వేషాన్ని పెంచుకున్నాడు. మరి దుర్యోధనుడికో ఈ రాజ్యం కనుక రావాలి అని అంటే ధర్మరాజు చావాలి, ధర్మరాజు చావాలంటే భీముడు పోవాలి, ఆ భీముడి తర్వాత పాండవులు ఎవరు లేకుండా పోవాలి.
అందుకే కర్ణుడు సంధాయ ధర్తరాష్ట్రేణ పార్థానాం విప్రియేరతః యోద్ధమా సంసతే నిత్యం ఫాల్గుణేన మహాత్మనా. వరపర్వంలో 309వ అధ్యాయంలో 19వ శ్లోకం ఇదిగో ఇక్కడ కర్ణుడి వ్యవహారం చెప్తున్నారు. ధృతరాష్ట్ర పుత్రుడైనటువంటి దుర్యోధనుడితో కలిసి పాండవులకి అపకారం చేయటంలో నిమగ్నమయ్యాడు కర్ణుడు. ఎల్లప్పుడూ అర్జునుడితో యుద్ధం చేయాలనేటువంటి కోరికను వెలబుచ్చుతూ ఉండేవాడు. ఇది ఈ కోరిక వల్లనే కుమారాస్త్ర విద్యా ప్రదర్శన సమయంలో రంగభూమిలో ప్రవేశించి అర్జునుడితో ద్వంద్వ యుద్ధం చేయాలనేటువంటి కోరికను వ్యక్తం చేశాడు. అంతేకాదు అక్కడ ఒక మాట చెప్పాడు, నిన్న చెప్పుకున్నాం మనం, ఓ అర్జున నీ గురువు ఎదుటనే నీ తలకాయ ఖండించేస్తాను అన్నాడు. అంటే తలకాయలు ఖండించడానిక ఈ రంగమండపం ఏర్పాటు చేసింది, ఈ కుమారాస్త్ర విద్యా ప్రదర్శన ఏర్పాటు చేసింది. అంటే వాచాలుడు గనక నోటికి ఏదొస్తే అని మాట్లాడేస్తూ ఉంటాడు. ఇలా అర్జునుడితో యుద్ధం చేస్తానని కర్ణుడు ముందుకొచ్చినప్పుడు ద్వంద్వ యుద్ధ నియమం ప్రకారం రాజైనటువంటి వాడే రాజుతో యుద్ధం చేయాలి గనక దుర్యోధనుడు వెంటనే కర్ణుణ్ణి అంగరాజ్యానికి అభిషిక్తుణ్ణి చేశాడు. మనకి చూడటానికి వెంటనే పెద్ద ఆవేశంలో దుర్యోధనుట్లా కర్ణుడికి అంగరాజ్య పట్టాభిషేకం చేశాడని మనం అనుకుంటాం, కానీ అసలు ఆ కర్ణుడు ఉండేది అంగరాజ్యంలోనే. ఎందుకనంటే కర్ణుడి యొక్క తండ్రి అయినటువంటి అతిరథుడు చంపాపురం, అంగరాజ్యంలో ఒక భాగమైనటువంటి చంపాపురంలో ఉండేవాడు గంగానది ప్రక్కన. ఆ అంగరాజ్యానికి రాజు లేడు కొంతకాలం నుంచి. అందువల్ల ఎవరా ఎవరా అని ఆలోచన సాగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో ఇక్కడ కర్ణుడికి అవమానం జరుగుతున్నది కనుక దుర్యోధనుడు వెంటనే కర్ణుడికి ఏదో రకమైనటువంటి మేలు చేయాలనేటువంటి కోరిక ఉన్నటువంటి వాడు కనుక అందుకని అంగరాజ్యాభిషేకం చేస్తానని భీష్మ ధృతరాష్ట్రుల యొక్క అనుమతి తీసుకొని ఆయనకి అంగరాజ్యాభిషేకం చేయడం జరిగింది. అంగరాజ్యం ఇచ్చి తనని ఇంతగా గౌరవించినందుకు కర్ణుడు, పాండవుల యొక్క రాజ్యాన్ని హరించడానికి దుర్యోధనుడు, పాండవుల రాజ్యాన్ని హరించాలి దుర్యోధనుడు. ఆ పెద్ద రాజ్యాన్ని హరిస్తే దీంట్లో చిన్న ముక్క వాడి మొహాన్ పడేస్తే వాడు దానికి కట్టుబడి ఉంటాడు, ఈయనకి సహాయం చేస్తాడు ఆ మొత్తం కొట్టేయచ్చు. ఎవరి స్వప్రయోజనం వాళ్ళది. కర్ణుణ్ణి ఎందుకు ఉపయోగించుకున్నాడయ్యా దుర్యోధనుడు అంటే అదిగో పాండవుల్ని సంహరించి తనకు అడ్డం లేకుండా చేసుకోవటానికి. కర్ణుడు ఎందుకు కట్టుబానిసలాగా ఉన్నాడయ్యా దుర్యోధనుడికి అని అంటే అదిగో అంగరాజ్యం అనేటువంటిది తనకిచ్చినందుకు. ఈ ప్రకారంగా ఒకరికొకరు ఎవరి స్వప్రయోజనాలని వాళ్ళు ఆలోచించుకొని ఇద్దరు కూడా స్నేహితులైనటువంటి వాడు. పాండవుల్ని అంతం చేయటంలో కర్ణుడు తనకు తప్పకుండా సాయం చేస్తాడని దుర్యోధనుడు అనుకున్నాడు. అర్జునుడి మీద కనుక పగ తీర్చుకోవాలి అని అంటే ఇదిగో ఇప్పుడు నాకు ఈ అంగరాజ్యం, ఈ దుర్యోధను యొక్క స్నేహం ఉపయోగపడుతుంది అని కర్ణుడు. ఇలా స్వప్రయోజనాల కోసం స్నేహితులయ్యారే తప్ప ఇరువురి మధ్య ఒకళ్ళ యొక్క శ్రేయస్సుకి ఒకళ్ళు పాటుపడాలి అనేటువంటి ఆలోచన లేదు. కాకపోతే ఇద్దరూ పాండవుల మీద పగబట్టినటువంటి వాళ్ళు గనక చక్కగా స్నేహం కుదిరింది. ఇలా స్నేహం చేసినప్పటికీ కూడా సరే తన స్వప్రయోజనం కోసమే వచ్చాడనుకుందాం, మరి దుర్యోధనుడి యొక్క శ్రేయస్సుని ఏమైనా కోరాడా? తనకు అంగరాజ్యం ఇచ్చి అవమానపోయేటువంటి సమయంలో గౌరవించాడు కదా, మరి ఆ దుర్యోధనుడి యొక్క శ్రేయస్సుకి ఏమైనా పాటుపడ్డాడా కర్ణుడు అనంటే పాండవుల్ని హతమార్చి దుర్యోధనుడే ఈ సకల భూమండలానికి చక్రవర్తి కావాలి అనేటువంటి కాంక్ష నిజంగా కర్ణుడికి ఉందా? అందుకోసమే కదా కర్ణుడిని దగ్గరికి తీసింది. మరి కర్ణుడికి కూడా అలా ఉందా? ఇప్పుడు కర్ణుడి మాటలే చూద్దాం. 10వ రోజు యుద్ధం అయిపోయిన తర్వాత అంపశయ్య మీద పడిపోయాడు భీష్ముడు. ఆ రాత్రి ఏకాంతంలో కర్ణుడు
భీష్ముడి దగ్గరికి పోయి ఆ పాదాల దగ్గర నమస్కారం చేస్తుంటే కళ్ళ వెంట రెండు బొట్లు రాలి ఆ కాళ్ళ మీద పడ్డాయి. అప్పుడు కళ్ళు తెరిచి చూచినటువంటి భీష్ముడు ఆ దూరంగా ఉన్నటువంటి వాడు ఎవరో తెలియక, ఎవరు నాయన నువ్వు ఇలా రా అంటాడు. ఓ మహావీర, ఓ భీష్మ, ఓ కురుశ్రేష్ఠ, నేను రాధేయుణ్ణి, నిత్యము నీ దృష్టిలో ఉన్నటువంటి వాడిని, ఎల్లప్పుడూ నీకు ద్వేషుణ్ణై ప్రవర్తిస్తూ ఉన్నటువంటి వాడిని అన్నాడు. అలా అన్నప్పుడు భీష్ముడు ఆ కర్ణుణ్ణి తన దగ్గరికి రమ్మని చెప్పి దగ్గరికి తీసుకొని, నాకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ నాపై స్పర్ధ వహించినటువంటి నీవు రాధేయుడవు కావు, నీవు కౌంతేయుడివి. ఈ విషయం నాకు ఎట్లా తెలుసు అనుకుంటున్నావా? నారద వేదవ్యాస మహర్షుల వల్ల నేను విన్నా. నీ అందు నాకు ఏమీ ద్వేషం లేదు. తేజోవధ నిమిత్తంతో పురుషంత్వాహ అబ్రువం అకస్మాత్ పాండవాన్ సర్వాన వాక్షి పసి సువ్రత ఏనాసి బహుశోరాజ్ఞ చోదిత సుతనందన జాతోసి ధర్మలోపేన తతస్తే బుద్ధినిదృశి నీచాశ్రయాన్ మత్సరేణ ద్వేషిణి గుణనామపి తేనాసి బహుశోరుక్షం శ్రావిత కురు సంసది. మూడు శ్లోకాల్లో భీష్ముడు తన యొక్క భావాన్ని చక్కగా తెలియజేశాడు. ఓ కర్ణ, నీ ఉత్సాహాన్ని, నీ దర్పాన్ని తగ్గించడం కోసమే అప్పుడప్పుడు నీతో నేను పరుషంగా మాట్లాడుతూ ఉండేవాడిని. ఎందుకు నేను అలా మాట్లాడేవాడిని అంటే, నీవు దుర్యోధన ప్రేరితుడివై అకారణంగా ధర్మాత్ములైనటువంటి పాండవులను నిరసిస్తూ ఉన్నావు. ఇలా ఎందుకు నిరసిస్తున్నావనంటే చక్కని కారణం చెప్పాడు. ఇది మనకెవరికి ఊహించం. నీవు ధర్మలోపంతో జన్మించి, ధర్మలోపంతో అంటే కన్యావస్థలో కుంతీ గర్భంలో జన్మించి నీచ కులాన్ని ఆశ్రయించడం వల్ల, అంటే సూత కులాన్ని ఆశ్రయించడం వల్ల నీ బుద్ధి ఇలాంటిదయ్యింది. మాత్సర్యంతో, అసూయతో గుణవంతులైనటువంటి వాళ్ళను కూడా ద్వేషించేటువంటి స్వభావం కలిగి ఉన్నావు నువ్వు. అందువల్లనే కురుసభలో నిన్ను పరుషోక్తులతో మందలించాల్సి వచ్చింది అన్నాడు భీష్ముడు. భీష్ముడు చెప్పినటువంటి ఈ ప్రతి మాట జాగ్రత్తగా మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఎక్కడైనా సరే అసందర్భం కానీ, అతిశయోక్తి కానీ, లేదా తాను అలా మాట్లాడినందుకు ఎక్కడైనా క్షమాపణ చెప్పటం కానీ ఏమైనా ఉందేమో చూడండి. నేను నిన్ను తిట్టా, తిట్టిన మాట నిజం. ఎందుకు తిట్టానంటే, నువ్వు అనవసరంగా ధర్మాత్ములైనటువంటి పాండవుల్ని నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నావు. సరే, నువ్వు అలా ఎందుకు మాట్లాడుతున్నావు అంటే, ధర్మలోపంతో జన్మించావు, సూత కులాన్ని, నీచ కులాన్ని ఆశ్రయించావు, అందువల్ల నీ బుద్ధి అడ్డైపోయింది, గుణవంతుల్ని ద్వేషించేటువంటి బుద్ధి అయింది నీకు. అందుకని నిన్ను కనుక అట్లా తిడతా ఉంటే అట్లానన్నా నువ్వు కాస్త అణిగిపోతావని, ఎప్పుడో ఒకప్పుడు నీ తప్పు నువ్వు తెలుసుకుంటావని, అదిగో అందుకని నిన్ను ఇట్లా అన్నాను, నిన్ను మందలించాను అన్నాడు భీష్ముడు. దీనికి కర్ణుడేం సమాధానం చెబుతున్నాడు చూడండి. భీష్మ పితామహ, నీవు చెప్పింది నిజం, నేను కౌంతేయుణ్ణి, దుర్యోధనుడి యొక్క ఐశ్వర్యాన్ని అనుభవించినటువంటి నేను మరొక విధంగా ప్రవర్తించలేను. దుర్యోధనుడి యొక్క సంపదల్ని అనుభవించాను నేను, అందుకని నేను ఇంకో రకంగా ప్రవర్తించలేను. అంటే దుర్యోధనుడు ఎలా పోతా ఉంటే అలానే ముందుకు నెడతా ఉంటా. మా చైత వ్యాధి మరణం క్షత్రం శ్యాజితి కౌరవ కోసిత పాండవా నిత్యం సమాశ్రిత్య సుయోధనం. ఈ సమస్త క్షత్రియ జాతి వ్యాధి మూలకంగా మరణించకుండా ఉండటానికి నేను దుర్యోధనుడిని ఆశ్రయించి నిత్యము కూడా పాండవుల్ని ప్రకోపింపజేస్తూ ఉన్నాను. అంటే దుర్యోధను మీదకి రెచ్చగొడతా ఉన్నాను. ఎందుకనంటే యుద్ధం జరిగి ఈ సమస్త క్షత్రియ జాతి నాశనం కావాలి, యుద్ధం ద్వారా సరిపోవాలి, అప్పుడు స్వర్గం వస్తుంది, వ్యాధి మూలకంగా మరణించకూడదు. ఇదంట కర్ణుడి యొక్క కోరిక.
దీనిని బట్టి కర్ణుడి యొక్క బుద్ధి ఎలాంటిదో మనకు తెలుస్తుంది. నీవు పాండవులపై నిష్కారణంగా ద్రోహ బుద్ధిని కలిగి ఉన్నందున నేను నిరసిస్తున్నానన్నాడు భీష్ముడు. దానికి కర్ణుడు, నాది నిష్కారణంగా నేను పాండవుల్ని ద్వేషించటం లేదు, నాది అలాంటి బుద్ధి కాదు అని ఏమైనా చెప్పాడా కర్ణుడు? నేను అలా ద్వేషిస్తున్నటువంటి మాట నిజమేనంటున్నాడు. క్షత్రియ జాతి వ్యాధి మూలకంగా మరణించకుండా యుద్ధ మరణం చెందాలని పాండవుల్ని ప్రకోపింపజేస్తున్నానన్నాడు. అంటే పాండవులు అధర్మపరులు అనేటువంటి మాట అనలేకపోయాడు కర్ణుడు. నీచాస్త్రీయం వల్ల నీ బుద్ధి ఇలాంటిది అయింది అన్నాడు భీష్ముడు. అదే నేను ఉత్తముల్ని ఆశ్రయించున్నాను, నా బుద్ధి చాలా మంచిది అని చెప్పాడా కర్ణుడు? చెప్పలేకపోయాడు. దీనిని బట్టి కర్ణుడికి కావాల్సింది దుర్యోధనుడికి రాజ్యప్రాప్తి కాదు, పాండవ సంహారం మూలకంగా అర్జునుడిపై గల తన అక్కసు తీర్చుకోవటం. దుర్యోధనుడు బాగుపడాలని అతనికి రాజ్యం రావాలని కాదు, పాండవుల్ని అన్యాయం చేసినా ఆ రాజ్యం దుర్యోధనుడికి కనుక వస్తే ఓహో దుర్యోధనుడి కోసం ఇదంతా చేశాడని అనుకోవచ్చు. కానీ దుర్యోధనుడికి రాజ్యం రావటం కాదు కావాల్సింది, ఆ పాండవుల మీద కక్ష తీరాలి, ఆ అర్జునుడి మీద ఉన్నటువంటి అక్కస్సును తీర్చుకోవాలి. అదిగో దానికోసం తంటాలు పడ్డాడు అని అర్థమవుతాం. ఇదే కాకుండా ఇంకా చాలా చక్కగా కర్ణుడు తన్నోటి మీదుగానే చెప్పినటువంటి మాటలు ఉన్నాయి. ఏమిటి? కర్ణుడు దుర్యోధనుడికి ఎంతటి శ్రేయోభిలాషో, ఎంతటి స్వామిభక్తి కలిగినటువంటి వాడో అతడి యొక్క మాటల ద్వారానే మనం తెలుసుకోవచ్చు. శ్రీకృష్ణుడు పాండవ రాయబారిగా వచ్చి విఫలుడై రాయబారం విఫలమై తిరిగి వెళ్ళిపోయేటప్పుడు ఆ శ్రీకృష్ణుడి యొక్క రథాన్ని అనుసరించి భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామ, కర్ణాదులందరూ కూడా నగర పొలిమేరల వరకు ఆయనకి వీడుకోలు చెప్పి సాగనంపటం కోసం తిరుగు ప్రయాణం అయ్యారు. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఇక మీరందరూ వెళ్ళండి అని అంటే అందరు తిరిగి వచ్చేస్తూ ఉన్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు కర్ణుడిని తన రథం మీద ఎక్కించుకొని కొంత దూరం వెళ్ళి ఏకాంత ప్రదేశంలో కర్ణుడితో, ఓ కర్ణ, నీవు రాధేయుడవు కావు, నువ్వు కౌంతేయుడవు కావు, నువ్వు కౌంతేయుడివి, నువ్వు కుంతీదేవికి సూర్య వరప్రసాదాన కన్యగా ఉన్నప్పుడు పుట్టినటువంటి వాడివి, కన్యగా ఉన్నప్పుడు పుట్టినటువంటి వాడిని కాళీయుడు అంటారు, ధర్మశాస్త్రరీత్యా ఆ కన్య తర్వాత ఎవరిని వివాహం ఆడుద్దో వాళ్ళ పుత్రుడిగానే పరిగణించబడతాడు, కాబట్టి నువ్వు ధర్మశాస్త్రరీత్యా పాండురాజా ప్రథమ పుత్రుడివి గనక నీవు అటువైపుకు రా, నీకు రాజ్యం ఇస్తాను, నేను దగ్గరుండి నీ పట్టాభిషేకాన్ని నిర్వహింపజేస్తాను అని చక్కగా తెలియజేశాడు. అప్పుడు కర్ణుడు, నేను కుంతీదేవికి సూర్యానుగ్రహం వల్ల జన్మించానని నాకింతకు ముందే తెలుసు, అయినా సరే సూతుడు నన్ను పెంచుకోవటం వల్ల నేను ఇప్పుడు వాళ్ళని వదిలి రాలేను, అంతేకాకుండా దుర్యోధనుని ఆశ్రయించి 13 సంవత్సరాలు రాజ్యభోగాలు అనుభవించాను, అర్జునుడికి ప్రతియోధుడిగా భావించి నన్ను దుర్యోధనుడు యుద్ధానికి సిద్ధమవుతూ ఉన్నాడు, కాబట్టి ఇటువంటి స్థితిలో నేను దుర్యోధనుని విడిచిపెట్టి రావటం ధర్మం కాదు, వస్తే అది నాకు అర్జునుడికి ఇద్దరికీ కూడా అపకీర్తి, కనుక మన మధ్య జరిగినటువంటి ఈ సంభాషణని రహస్యంగా ఉంచు, అంటే పాండవులకి తెలియనీయవద్దు, ఎందుకంటే నేను తన యొక్క అగ్రజుణ్ణి, తన యొక్క అన్నని అని తెలిస్తే ధర్మరాజు రాజ్యం చేయడు, ఆ ధర్మరాజు ఆ రాజ్యాన్ని నాకు ఇచ్చాడనుకో, నాకు ఇచ్చినప్పుడు నేను ఈ విశాలమైనటువంటి సామ్రాజ్యాన్ని దుర్యోధనుడికి ఇవ్వాలి, దుర్యోధనుడికి రాజ్యప్రాప్తి అనర్థకరం. ఇది కర్ణుడి యొక్క భావం. అంతేకాదు ఇంకో మాట చెప్పాడు, దుర్యోధనుడికి రాజ్యప్రాప్తి అనర్థకరమని, సయేవ రాజా ధర్మాత్మ శాశ్వతోస్తు యుధిష్ఠిర నేతాయస్య హృషీకేశో యోద్ధాయస్య ధనంజయ. ఎవరికి నాయకుడు శ్రీకృష్ణుడో, ఎవరికి వీరుడు అర్జునుడో, అటువంటి ధర్మాత్ముడైనటువంటి యుధిష్ఠిరుడే శాశ్వతంగా ఈ రాజ్యపాలకుడవునుగాక. ఇది కర్ణుడి యొక్క కోరిక. చెప్తున్నాడు ఎవరికి నాయకుడు హృషీకేశుడో,
అర్జునుడు అటువంటి ధర్మాత్ముడైనటువంటి యుధిష్ఠిరుడే శాశ్వతంగా భూమండలానికి రాజుగా ఉండాలన్న కోరిక అన్నాడు కర్ణుడు. దుర్యోధనుడికి స్వామి భక్తి పరుడైతే అయినా దుర్యోధనుడికి రాజ్యం రావడం అనర్థకరం అని చెప్పాడు. ధర్మరాజే శాశ్వతంగా రాజ్యపాలకుడుగా ఉండాలని అంటున్నాడు. దీనిని బట్టి కర్ణుడు దుర్యోధను యొక్క శ్రేయోభిలాష, దుర్యోధనుడికి రాజ్యం రావాలనేటువంటి కోరిక ఉందా, దుర్యోధనుడేని రాజ్యపాలకుడు కావాలి అనేటువంటి కోరిక ఉందా, కాబట్టి గొప్ప స్వామిభక్తి పరాయణుడా కర్ణుడు, దుర్యోధనుడికి అసలు నిజమైనటువంటి స్నేహితుడా, దుర్యోధనుడి వద్ద పాండవుల్ని తోలనాడుతూ తన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ వాళ్ళని చంపుతాను వేళ్ళని చంపుతానని ప్రగల్భాలు పలుకుతూ ఇక్కడ శ్రీకృష్ణుడి దగ్గర పాండవులు ధర్మాత్ములని వారే రాజ్యపాలకులని చెప్పటం ఏ రకమైనటువంటి స్వామి భక్తి, ఇది ఏ రకమైనటువంటి మిత్రధర్మం, ఇది మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక రెండవ విషయం ఏమిటంటే స్వామి భక్తి పరాయణుడైనటువంటి వాడు తన యజమాని చెడ్డ పనులు చేస్తూ ఉంటే వాటిని నిరోధించాలి, మంచి పనులకు సహాయం చేయాలి, ప్రోత్సహించాలి, సలహా చెప్పాలి. మరి దుర్యోధనుడి యొక్క దుష్టకార్యాలను ఏమైనా నిరోధించాడా కర్ణుడు? యజమాని యొక్క క్షేమాన్ని కోరుకునేటువంటి స్వామి భక్తుడు యజమాని చేసేటువంటి మంచి చెడ్డ పనుల్ని పనులన్నింటినీ వాడిది మంచిదా చెడ్డదా అని జాగ్రత్తగా విచారించాలి. భీముడు చిన్నతనంలో ఆటలాడుకునేటువంటి సమయంలోనే భీముడికి ఆహారంలో విషం పెట్టి నిద్రించేటువంటి సమయంలో కాళ్ళు చేతులు కట్టి గంగలో దోయించడం, తిరిగి కాళ్ళపోట విషంతో కలిపినటువంటి అన్నాన్ని తినిపించడం, ధర్మరాజుని అర్జునుడిని బంధించాలనుకోవటం మొదలైనటువంటి పనులన్నీ కూడా మంచివో చెడ్డవో తెలియదా కర్ణుడికి? భీముడి మీద కర్ణుడికి ఏం కోపం, భీముడి మీద దుర్యోధనుడికి కోపం? ఎందుకనంటే ఆ భీముడు ఉన్నంతకాలం ధర్మరాజుని ఏమి చేయలేడు, ధర్మరాజు ఉన్నంతకాలం తనకు రాజ్యం రాదు, కాబట్టి దుర్యోధనుడికి అవసరం. మరి కర్ణుడికో ఏమి లేదు కదా, వాడు ఈయన మహాపరాక్రమవంతుడు కదా, పాండవులు ఐదుగురు నేను ఒక్కడనే చంపేస్తానంటున్నాడు కదా, మరి అలాంటి వాడు ఈ విషం పెట్టే పనులకి ఈ గంగలో గోయించే పనులకి వీటికి ఎందుకు పాల్పడటం, మహావీరుడి కదా, మహావీరుడి యొక్క పనులు ఇట్లుంటే ఆ విషాలు పెట్టడం, గంగలో గోయించడం ఈ పనుల్లో ఉంటాడా? అప్పటికి ఇంకా పని అంగరాజ్యాన్ని ఏమైనా కట్టబెట్టాడా? ఏమి లేదు, వాళ్ళు చదువుకునే సమయం, విద్యలు నేర్చుకునేటువంటి సమయం, ఇంకా అంగరాజ్యాన్ని నేను కట్టబెట్టలా, మరి ఎందుకు సాయం చేశాడు ఈ భీముడికి విషం పెట్టే పనిలో గంగలు దోయించే పనిలో? ఇదా మంచి వైపుకు నడిపించడమా, చెడును నిరోధించడమా? కాదు. సరే, ఆ తర్వాత లక్క ఇంట్లో నుంచి కుంతి పాండవుల్ని తగలబెట్టాలనుకోవటం, పాండవుల సంపదల్ని హరించడం కోసం మాయాదూతం ఆడించడం, దుష్టకార్యాలని దుర్మార్గాలని ఈ మహావీరుడు అని అనుకునేటువంటి ఈ కర్ణుడికి తెలియదా? ఒక వీరుడు చేయవలసినటువంటి పనులా ఇవి, మిత్రుడు సరైనటువంటి మార్గంలో నడిపించేటువంటి చర్యలా ఇవి, చెడ్డ పనుల నుండి విరమింపజేయటువంటి ఇదేనా? ఇక ద్యూత సభలో దుర్యోధనుడు కొంతవరకే రెచ్చిపోతే కర్ణుడు పూర్తిగా రెచ్చిపోయి ఆ దుర్యోధనుడు ఇంకా ఇంకా రెచ్చగొట్టడం కోసమని ద్రౌపదిని నీచాతి నీచంగా మాట్లాడటం, బంధకి అని అంటాం, వివస్త్రం చేసినా తప్పు లేదంటాం, వివస్త్రం చేయమని దుశ్శాసనుడిని ఆదేశించటం, ద్రౌపదిని దాసీ గృహంలో ప్రవేశపెట్టమనటం, దుర్యోధను యొక్క భార్యల కాళ్ళు వత్తమని చెప్పటం, నీకు ఐదుగురు పత్తులున్నా ఏం ప్రయోజనం లేదు, జోదంలో ఆలిని వంటి ఓటు పడినటువంటి ఆరవాణ్ణి పతిగా వరించు అని చెప్పటం ఏ స్వామి భక్తి కిందకు వస్తాయి? ఇవన్నీ దుర్యోధను యొక్క ప్రీతి కోసం మాట్లాడాడు. స్వామి భక్తి యొక్క భక్తుడి యొక్క లక్షణం ఇదా, కర్ణుడి యొక్క సుగుణం ఇదా, మంచి వైపుకు నడిపించడం అంటే ఇదా, ఇలా మాట్లాడటం
ఐశాచిక తాండవం చేయటం సుగుణం కనుకైతే ఇక దుర్గుణాలంటే ఎలా ఉంటాయో మనం ఆలోచించాల్సింది. ఇలా మాట్లాడే కర్ణుడు దుర్యోధనుడికి ఏం మేలు చేశాడు? తన యజమానికి మేలు చేయాలి కదా, ఏం మేలు చేశాడు? దుర్యోధనుడి యొక్క తొడలు విరగ్గొట్టి వధిస్తానని చెప్పి, దుశ్శాసనుడి యొక్క రొమ్ము చీల్చి రుధిరం త్రాగుతానని చెప్పి భీమసేనుడు ప్రతిజ్ఞ చేయడానికి కారణమయ్యాడు కర్ణుడు. ఎందుకంటే ద్రౌపది వస్త్రాలు లాగమనే దుశ్శాసనుడిని రెచ్చగొట్టాడు. ద్రౌపదిని అలా తొడ మీద కూర్చోమని చెప్పేటట్టుగా దుర్యోధనుడిని కంసైన్ చేసి ఆ దుర్యోధనుడిని రెచ్చగొట్టాడు. దానితో భీముడు ఈ దుర్యోధనుడు తొడలు విరగొడతానన్నాడు. ఆ దుశ్శాసనుడు గొండెలు చీల్చి రక్తం తాగుతానన్నాడు. ఇదే స్వామి భక్తిపరుడైనటువంటి వారు యజమానికి చేయాల్సినటువంటి సేవ, యజమానికి చేయాల్సినటువంటి మేలు. ఇదేనా మంచి మార్గాన మిత్రుణ్ణి యజమాని నడిపించడం? మంచి మార్గాన నడిపించకపోగా అనేక సందర్భాల్లో తప్పు ద్రోవన నడిపించడం జరిగింది. అతనికి లేనటువంటి ఆలోచనలను కూడా చెప్పి దుర్మార్గం వైపుకి, నాశనం వైపుకి నడిపించాడు కర్ణుడు. వనవాసం చేస్తున్నటువంటి పాండవులు ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు, ఎవరూ సహాయులుగా లేరు, మిత్రులు లేరు, ఇప్పుడు అన్ని విధాలుగా బలహీనులై ఉన్నారు. మనకిదే అదనం, మనం సైన్యాలతో అస్త్రశస్త్రాలతో రథాలను అధిరోహించి ఒక్క పెట్టిన వాళ్ళ మీద పడి వదిద్దాం అని పాండవులు అరణ్యానికి వెళ్ళగానే సలహా ఇచ్చాడు ఈ కర్ణుడు, మహావీరాధివీరుడైనటువంటి కర్ణుడు. వాళ్ళందరూ కూడా, పాండవులందరూ కూడా బలహీనులై ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఆయుధాలు లేకుండా ఉన్నప్పుడు, సహాయకులు లేకుండా ఉన్నప్పుడు, అప్పుడు మనం ఆయుధాలతో సహాయకులతో పోతే మనం ఖచ్చితంగా జయిస్తాం, అందుకని పదాం పదా అన్నాడు. ఇది వీరత్వం. అయితే ఆయన మాటని బయలుదేరాడు కానీ దుర్యోధనుడు. అయితే ఆ సేనలతో బయలుదేరి నగర వెలుపలకు రాగానే వ్యాసుడు వచ్చి వాళ్ళని నిరోధించాడు, అది వేరే విషయం. ఆ తర్వాత చాలా కాలానికి ఘోషయాత్ర పేరుతో వెళ్ళి పాండవుల్ని బాగా పరాభవించాలని సలహా ఇచ్చాడు. ఎందుకనంటే, ఓ దుర్యోధన, నీవు ఇప్పుడు బాగా సంపదలతో తొలతూగుతూ ఉన్నావు, పాండవులేమో సంపద్విహీనులు అయిపోయారు, నీవు రాజ్యం ఉంది, వాళ్ళకి రాజ్యం లేదు, ఇలాంటి సమయంలో నీవు గనక అక్కడికి వెళ్ళి వాళ్ళని గనక చూస్తే, ఆ శత్రువులు గనక హీనమైనటువంటి స్థితిలో ఉంటే, దుఃఖంతో గనక ఉన్నట్లయితే, బాధల్లో గనక ఉన్నట్లయితే, అలాంటి వాళ్ళని గనక చూస్తే మనకు కలిగేటువంటి ఆనందం ఎలాంటిదో తెలిసినా, పుత్రలాభం వల్ల కానీ, ధనలాభం వల్ల కానీ, రాజ్యలాభం వల్ల కానీ అంతటి ఆనందం మనకు కలగదు. అంతేకాకుండా అందంగా అలంకరించుకున్నటువంటి నీ భార్యల్ని నారచీరలు కట్టి దుఃఖంతో అలమటించిపోతూ ఉన్నటువంటి ఆ ద్రౌపది కనుక చూస్తే, నాకు ఇటువంటి జీవితం ఎందుకు, నాకు ఈ హీనమైనటువంటి బ్రతుకు ఎందుకని తన బ్రతుకుకి తానే ఏడుస్తూ ఉంటుంది, అది చూస్తే మనకు కలిగేటువంటి ఆనందం వర్ణనాతీతం అని చెప్పి ఆయన్ని బయలుదేరదీయించినటువంటి వాడు ఇదిగో ఈ కర్ణుడు. ఇంతగా బయలుదేరదీయించి అక్కడికి వెళ్ళి గంధర్వుల చేతిలో ఓడి చివరికి ధర్మరాజు చేత విడిపించబడి పరాభవం పాలయ్యారు దుర్యోధనుడు. ఏం చేశాడు ఈయన? ఘోషయాత్రకని పంపిస్తే ఈయనేమో పారిపోయాడు ఆ గంధర్వుల చేతిలో ఓడి. దుర్యోధనాథులు ఏమో యుద్ధం చేస్తామంటే, వాళ్ళు బంధించి తీసుకొని వెళ్తామంటే చివరికి ధర్మరాజు విడిపించాల్సి వచ్చింది. ఆ అవమానాన్ని భరించలేక ప్రయోగవేశానికి కూర్చున్నాడు దుర్యోధనుడు చచ్చిపోవటానికి. అంటే దుర్యోధనుడి యొక్క చావుకి కారణమయ్యాడు కర్ణుడు. అంటే ఇది ఆయన కర్ణుడు చేసినటువంటి మేలు. కర్ణుడు కనుక ఒక సలహా ఇచ్చాడంటే దుర్యోధనుడి గొంప మునగాలన్నమాట. దుర్యోధనుడికి అవమానం అన్నా జరగాల, దుర్యోధనుడు చావటానికి ఒక ప్రతిజ్ఞన రావాలా, లేకపోతే దుర్యోధనుడు చావటానికి తనంతట తానే ఈ ప్రయోగవేశానికన్నా కూర్చోవాలి. ఇది ఈ మహావీరుడి యొక్క లక్షణం. తనని సంపూర్ణంగా నమ్మినటువంటి దుర్యోధన్ని దుష్టకార్యాల వైపుకు మళ్లించినటువంటి తీరు. ఇక మూడో విషయం ఏమిటంటే, తన యజమానికి ఆపద కలిగినప్పుడు
ప్రాణాలకు తెగించి మరి తన యజమాని ఏమైనా రక్షించాడా? ఇది మూడో విషయం. ఘోషయాత్ర నెపంతో పాండవుల్ని పరాభవించాలని ద్వైతవనానికి వెళ్ళారు కౌరవులు. ఆ సరోవర ప్రాంతంలో అప్పటికే అక్కడ నివాసం ఉంటున్నటువంటి గంధర్వులతో యుద్ధం తటస్థించింది. అటు గంధర్వులు ఇటు కౌరవులు ఉభయ పక్షాలు కూడా అఖండంగా పోరాటం సాగిస్తూ ఉన్నారు. రాధేయుడు కులపర్వతం లాగా కదలకుండా నిలిచి గంధర్వులు కురిపించేటువంటి శరవర్షంలో మునిగిపోయినప్పటికీ కూడా తన శక్తి కొరని వీరోచితంగా పోరాడుతూ ఉన్నాడు. గంధర్వులను చీల్చి చెడ్డాడుతూ ఉంటే ఆ గంధర్వ యోధుడు చిత్రసేనుడు కర్ణుణ్ణి ఎదిరించి భీకరమైనటువంటి శరాలతో పీడిస్తూ ఉన్నాడు. అప్పుడు కర్ణుడు ఆ చిత్రసేనుడి దెబ్బకి నిలవలేకపోతా ఉంటే దుర్యోధనుడు సోదర సహితుడై శకునితో కలిసి కర్ణుడికి సహాయంగా వచ్చి నిలిచాడు. అంటే కర్ణుడికి ఇబ్బంది వస్తే దుర్యోధనుడు సోదరుల్ని శకుని తీసుకొని రక్షణగా వచ్చాడు. అప్పుడు మహాబలవంతులు పరాక్రమశాలులైనటువంటి గంధర్వులు ఒక్కసారిగా చుట్టుముట్టి కొంతమంది కర్ణుడి యొక్క రథాశ్వాలని, కొంతమంది రథ సారథిని వధించగా కొంతమంది రథచక్రాలు ధ్వంసం చేశారు. మరికొందరు కర్ణుడి యొక్క ధనస్సుని ముక్కలు ముక్కలు చేశారు. మరికొందరు కర్ణుడి యొక్క ధ్వజ పతాకాన్ని కూల్చివేశారు. తీవ్రమైనటువంటి బాణాలతో కర్ణుడి యొక్క శరీరాన్ని ఛేదిస్తే విరుధుడైనటువంటి కర్ణుడు వికర్ణుడి యొక్క రథమెక్కి యుద్ధభూమి నుంచి పలాయనం చెత్తగించాడు. అయితే దుర్యోధనుడు మాత్రం వెనుదీయక గంధర్వులతో పోరాటం సాగిస్తూ ఉన్నాడు. అంటే కర్ణుడికి ఇబ్బంది వస్తేనేమో దుర్యోధనుడు సహాయం పోయాడు, కానీ కర్ణుడు మాత్రం దుర్యోధనుడిని వాళ్ళకు వదిలేసి ఈయన మాత్రం పలాయనం చెత్తగించాడు. ఇది మహావీరుడైనటువంటి కర్ణుడి యొక్క పరాక్రమం. అందులోనూ కర్ణుడికి ఇంకా కవచకుండలాలు కూడా ఉన్నాయి. అంటే అతని ప్రాణానికి ఏం ముప్పు లేదు. కవచకుండలాలు ఉన్నప్పుడే ఆ గంధర్వుల చేతుల దెబ్బలు తిని పారిపోయాయి. నిజంగా ఇప్పుడు చేయాల్సింది ఏమిటి? దుర్యోధనాదుల్ని రక్షించాలి, తన యజమానులు దుర్యోధనుడు. కనుక అటువంటి వాడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు తన ప్రాణం పోయినా పర్వాలేదని నిలవాలి. నిజంగా తన ప్రాణం పోదు, ఎందుకంటే కవచకుండలాలు ఉన్నంతకాలం కర్ణుడికి ప్రాణం పోదు, అవి రక్షిస్తాయి. అయినా సరే వదిలిపెట్టి పారిపోయాడు. ఇది ఈయన తెగించి యజమానికి ఆపదలో రక్షించేటువంటి స్థితి. యుద్ధం తటస్థించినప్పుడు రాజును రక్షించుకోవటం సేనానాయకుల యొక్క ప్రథమ కర్తవ్యం. ఇక్కడ కర్ణుడిని రక్షించడానికి దుర్యోధనుడు వచ్చాడు, కానీ దుర్యోధనుడిని వదిలి కర్ణుడు పలాయనం చిత్తగించాడు. ప్రాణాలను తెగించి యజమానిని రక్షించాల్సినటువంటి కర్ణుడు ప్రాణాల మీద తీపితో దుర్యోధనుడిని గంధర్వుల పాలు చేసి పారిపోయాడు. ఇది అతడి యొక్క స్వామి భక్తి. ఇప్పుడే కాదు, గురుదక్షిణ కోసమని ద్రోణాచార్యుడికి గురుదక్షిణగా ద్రౌపదుని కట్టి తీసుకురావాలి కనుక దుర్యోధనాలతో పాటు వెళ్ళినటువంటి కర్ణుడు, అప్పుడు ద్రౌపదుడు 28 బాణాలతో కర్ణుడి యొక్క అంగసంధుల్లో తాడనం చేస్తే దుర్యోధనుడిని విడిచిపెట్టి కర్ణుడు పారిపోయాడు. అక్కడ కూడా అంతే. అంటే యజమానిని ఏమవుతున్నాడా ఏమిటా చూసుకునేటువంటి పని లేకుండా అలా వదిలిపెట్టి పారిపోయేటువంటి వాడు ఈ కర్ణుడు. సరే, ఇక నాలుగో విషయం ఏంటంటే తనకి తెలిసినటువంటి నిజాల్ని దాచకుండా చెబుతున్నాడా? నిజమైనటువంటి స్వామి భక్తి పరుడు ఎప్పుడు కూడా తనకు తెలిసినటువంటి నిజాలన్నింటినీ కూడా చెప్పాలి. ముఖ్యమైనటువంటి విషయాలన్నీ కూడా అందుట్లో యజమానికి హాని కలిగించేటువంటి విషయాల్ని దాచకుండా చెప్పాలి. కానీ కర్ణుడు పరశురాముడి దగ్గర అస్త్ర విద్యని పొంది బ్రహ్మాస్త్రాన్ని సంపాదించి తాను బ్రాహ్మణుడు కాదు అనేటువంటి నిజం బయటపడినప్పుడు ఆ కర్ణుడిని శపించాడు, మరణకాలంలో ఈ బ్రహ్మాస్త్రం నీకు గుర్తుకు రాదు అని. ఎంతటి ముఖ్యమైనటువంటి విషయాన్ని దుర్యోధనుడికి చెప్పాడు ఆ కర్ణుడు? చెప్పల. పైగా నేను సకల శాస్త్రాలని అస్త్రశస్త్రాలని సంపాదించాను అని చెప్పాడు. సరే, మరి బ్రాహ్మణుని యొక్క గోవత్సాన్ని బాణంతో పొరపాటును చంపాడు కర్ణుడు. ఆ బ్రాహ్మణుడు శపించాడు. ఏమని? ఓ ద్రుమతి,
నీవు ఎవరి మీద అసూయతో నిరంతరం జలించిపోతూ ఉన్నావో ఎవరిని పరాభూతుడి చేయడానికి ఈ బాణ ప్రయోగ అభ్యాసం చేస్తున్నావో అతడితో నీకు యుద్ధం తటస్థించినప్పుడు నీ రథచక్రం భూమిలో కుంగిపోతుంది అదే సమయంలో వికలమనస్కుడై ఉన్నటువంటి నీ శిరస్సుని నీ శత్రువు ఖండిస్తాడు ఎట్లా అయితే నా గోవత్సం ప్రమత్తమై ఉన్నప్పుడు పోయిందో అలాగే ప్రమత్తుడై ఉన్నటువంటి నిన్ను అంటే అజాగ్రత్తగా ఉన్నటువంటి నిన్ను నీ శత్రువు శిరస్సు ఖండిస్తాడు అని చెప్పించాడు ఈ విషయాన్ని దుర్యోధనుడితో చెప్పాడా కానీ ఏం చెబుతున్నాడు ఆ అర్జునుడు నేనే సంహరిస్తాను ఆ అర్జునుడు నిన్ను సంహరిస్తాడని కదా శాపం నువ్వు ఎవరి కోసమైతే ఎవరి మీద స్పర్ధ పెట్టుకొని ఈ అభ్యాసం చేస్తున్నావో ఆ శత్రువు నీ శిరస్సుని ఖండిస్తాడు అప్పుడు రథచక్రం భూమిలో గుంగిపోతుందని చెప్పాడు కదా అంటే అర్జునుడి చేతిలో తాను చస్తాడని తెలిసింది కదా కానీ ఈయన ఇక్కడేం చెబుతున్నాడు నేను అర్జునుడిని చంపేస్తాను ఇదే యజమానికి చెప్పవలసినటువంటి రీతి నిజంగా దుర్యోధనుడు కర్ణుని ఎందుకు చేరదీశాడు ఒక్క అర్జునుడిని చంపడం కోసం ఎందుకంటే భీముడి సంగతి నేను చూసుకుంటాను ఇక మిగిలినటువంటి వాళ్ళకి భీష్ముడు ద్రోణుడు వీళ్ళందరూ ఉన్నారు నాకు కావాల్సినంతమంది ఒక్క అర్జునుడిని మాత్రం వాళ్ళు చంపరు కాబట్టి నాకు అర్జునుడిని చంపేటువంటి వాడు కావాలి అస్త్రశస్త్ర విద్యా నైపుణ్యం కలిగినటువంటి వాడు మహాస్త్రవేత్త కావాలి అని కర్ణుడిని చేరదీశాడు మరి కర్ణుడికి ఈ శాపం ఉంటే మరి చెప్పాడా అది చెప్పాల ఈ రెండు శాపాల గురించి జీవిత కాలంలో కర్ణుడు దుర్యోధనుడికి చెప్పలేదు దీనికి కారణం ఏమిటి బ్రాహ్మణ శాపంతో అర్జునుడి చేతిలో తన చావు తథ్యమని తెలిసినప్పటికీ నేను ఒక్కడినే అర్జునుడిని చంపేస్తాను పాండవులు ఐదుగురిని చంపేస్తాను అని ప్రగల్భాలు వలుపుతున్నాడు కదా ఈ శాపం సంగతి చెబితే అది అబద్ధం అవుద్ది ఇక ఆ మాటలు మాట్లాడటానికి వీల్లేదు ఆ ప్రగల్భాలు వెలకడానికి వీల్లేదు నీకే దిక్కు లేదు నువ్వేం చంపుతావు అని అంటాడు అందుకని దాచిపెట్టి ఎల్లప్పుడూ కూడా అర్జునుడు నాకు సాటి రాడు అతనికన్నా నేను బలవంతుణ్ణి పరాక్రమవంతుణ్ణి నా వద్ద పరశురాముడి దగ్గర పొందినటువంటి దివ్యాస్త్రాలు ఉన్నాయి దానితో నేను అవలేవగా అర్జునుడు సంహరిస్తాను అని ఎల్లప్పుడూ కూడా దుర్యోధనుడితో చెబుతూ ఉండేటువంటి కర్ణుడు ఈ శాపాల గురించి కనుక చెబితే తన మీద నమ్మకం పోద్ది అందువల్ల తన పట్ల దుర్యోధనుడు అభిమానం చూపడు అందుకే శాపాలను దాచి ఆ దుర్యోధనుడిని ఆ మత్తులోనే ఉంచాడు ఆహా కర్ణుడు అర్జునుడిని చంపుతాడనేటువంటి మత్తులో ఉంచేసి ఇక కుంతీదేవి కర్ణుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆమె కోరిక మీద అర్జునుడిని తప్ప మిగిలినటువంటి పాండవులు నా చేత చిక్కినప్పటికీ కూడా నేను వాళ్ళని చంపను అని ఆ తల్లి అయినటువంటి కుంతీదేవికి మాటిచ్చాడు మరి ఆ విషయం దుర్యోధనుడితో చెప్పాడా సరే అర్జునుడి సంగతి వదిలేయండి మిగిలిన నలుగురిని కూడా నేను చిక్కినా చంపను మాటిచ్చేశాను అని చెప్పాడా చెప్పల భీష్ముడిని సర్వసేనాధిపతిగా అభిషేకించేటప్పుడు దుర్యోధనుడు భీష్ముడు చెప్పాడు నేను ప్రతిరోజు 10,000 మంది యోధుల్ని చంపుతా కానీ పాండవులు మాత్రం నేను చంపను ఎందుకనంటే నాకు మీరంతా పాండవులు కూడా అంతే అన్నాడు అంటే ఏంటి అర్థం నేను పాండవుల్ని చంపను కనుక ఆ విషయం నువ్వు చూసుకో అని ఏమాత్రం రహస్యం లేకుండా చెప్పాడు మరి అయితే ఈయనేం చెబుతున్నాడు కుంతీదేవికేమో మిగిలిన నలుగురిని చంపనని మాట ఇచ్చాడు అక్కడ బ్రాహ్మణుడేమో అర్జునుడి చేతిలో నువ్వు చస్తావని చెప్పాడు శాపం కానీ ఇక్కడ మాత్రం దుర్యోధనుడితో ఏమో 5 గురిని నేనే చంపుతానంటున్నాడు ఇంకొక విషయం కూడా ఉంది ఈ సంగతి కనుక చెప్తే తాను కుంతీ పుత్రుడిని అని కనుక తెలిస్తే దుర్యోధనుడికి ఇక తనను నమ్మరు ఆదరించడం అందుకని అర్జునుడిని తప్ప మిగిలినటువంటి పాండవుల్ని వధించను అని చెబితే ఈ ప్రమాదం ఉంది కాబట్టి పాండవులందరినీ నేను ఒక్కడే వధిస్తాను అని ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడు అందుకే భీష్మ ద్రోణులు పాండవ పక్షపాతులని నూరిపోస్తూ ఉంటాడు నీకు తెలుసా
భీష్ముడు ఎలాంటి వాడో ఆ పాండవులను చంపడయ్యా, ద్రోణాచార్యుడు కూడా అంతే, అర్జునుడు అంటే ఆయనకి అభిమానం, ఎందుకంటే ముఖ్య శిష్యుడు, ప్రియ శిష్యుడు, అందుకని ద్రోణాచార్యుడు కూడా వాళ్ళని చంపడం. నేను చంపుతా, ఐదుగురిని వరుస పెట్టి చంపేస్తా అని ఇలా చెబుతూ నమ్మిస్తూ అలా ఉంటున్నాడు. ఇలాంటి వాడు స్వామి భక్తుడా, ఇలా నమ్మించేటువంటి వాడు. ఇక అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం ఏమిటనంటే, ఏ కర్ణుణ్ణి చూసుకొని ఈ యుద్ధానికి దిగాడు దుర్యోధనుడు. ఎందుకనంటే స్వయంగా తండ్రితో మాట చెప్పాడు, నాయన భీష్ముడు ద్రోణుడు వాళ్ళందరూ కూడా సంధి చేసుకోమంటున్నారయ్యా, వద్దు పాండవులతో యుద్ధం వద్దు, వాళ్ళు మహావీరులు, చాలా గొప్పవాళ్ళు, అది ఇది అని తండ్రి చెప్తే, తండ్రి నువ్వు ఎందుకయ్యా ఇంత భయపడతావు, నేను అసలు ఈ భీష్ముడిని చూచి, ద్రోణుడిని చూచి, కృపాచార్యుని చూచి, వీళ్ళని చూచి నేను యుద్ధానికి సిద్ధమవుతుంది, వీళ్ళెవ్వరు నాకు అక్కర్లా, వీళ్ళు ఇంటి దగ్గరే ఉండమను, నాకు నా సోదరుడు దుశ్శాసనుడు, నా మిత్రుడు కర్ణుడు, మేము ముగ్గురం చాలు, పాండవుల యొక్క సమస్తమైనటువంటి సేనని హతం చేసి పారేస్తాం అని చెప్పినటువంటి వాడు దుర్యోధనుడు. అలా దుర్యోధనుడు అంతగా కర్ణుడిని నమ్మితే, మరి ఈ కర్ణుడు అసలు యుద్ధం కూడా చేయకుండా తప్పించుకుందాం అనుకున్నాడు పాపం, ఎప్పుడో ఏమిటో అది తెలుసుకున్నాం. సంజయుడు రాయబారిగా పాండవుల దగ్గరికి వచ్చాడు. ఆ తర్వాత అక్కడ యొక్క విశేషాలని సభ్యులకి వినిపిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో భీమార్జునుల యొక్క పరాక్రమాన్ని తలుచుకొని ధృతరాష్ట్రుడు విచారిస్తూ ఉంటే, దుర్యోధనుడు పాండవులకి దైవబలం లేదని, తన బలం చాలా గొప్పదని తండ్రికి చెప్పాడు. అప్పుడు కర్ణుడు దుర్యోధనుడితో అంటున్నాడు, దుర్యోధన నేను అబద్ధం చెప్పి పరశురాముడి దగ్గర బ్రహ్మాస్త్రాన్ని పొందా, అది తెలిసినప్పటికీ కూడా నా గురువు నా మీద ఉన్నటువంటి ప్రేమతో, వాత్సల్యంతో, నీకు చివరి సమయంలో మాత్రమే ఇది గుర్తురాదు కానీ నీకు ఎల్లప్పుడూ ఇది గుర్తుంటూనే ఉంటుంది అని నాకు మాటిచ్చాడు. నేను ఘోరమైనటువంటి అపరాధం చేసిన, నేను గురువుకు చేసినటువంటి శుశ్రూష వల్ల ఆ గురువు నన్ను శపించలేదు, నాకు ఇంకా ఆయుష్ ఉంది, బ్రహ్మాస్త్రం నాకు ఇప్పుడు స్ఫురిస్తూనే ఉంది, ఈ భారమంతా నాదే, పాంచాల కరుష మత్స్యరాజుల్ని పుత్ర పౌత్రులతో సహా ఈ పాండవులందరినీ వాళ్ళ సంహరించి శస్త్ర విజయంతో పొందేటువంటి లోకాలను పొందుతాడు. ఈ భీష్ముడు, ఈ ద్రోణుడు వీళ్ళందరినీ ఇక్కడే ఉండమను, ప్రధాన సేనతో వెళ్ళి నేను ఒక్కనే ఒంటరిగా పాండవులందరినీ వధిస్తా, ఈ భారం అంతా నాది అన్నాడు కర్ణుడు. ఎవరు అక్కర్లేదట, సేనల మొత్తాన్ని తీసుకొని తాను ఒక్కడే వెళ్తాడట. ఈ ప్రగల్భాలకి భీష్ముడు అన్నాడు, కర్ణ నీకు ఆయువు మూడి ఇలా ప్రగల్భాలు వదులుతూ ఉన్నావు, అర్జునుడు అంటే ఎవరనుకున్నావు, సాక్షాత్తు దేవేంద్రుడినే నిలబెట్టి అగ్నిదేవుడి చేత కాండవనాన్ని దహింపజేసినటువంటి వాడు, సాక్షాత్తు పరమేశ్వరుడితో పోరాడి ఆయన్ని జయించి ఆయన ద్వారా పాశుపతాస్త్రాన్ని సంపాదించినటువంటి వాడు, దేవతలకే అసాధ్యులైనటువంటి నివాత కవచులు, కాలకేయులు అనేటువంటి రాక్షసులు 60,000 మందిని దేవలోకం వెళ్ళి సంహరించి వచ్చినటువంటి వాడు అర్జునుడు. నిన్నగాక మొన్న జరిగినటువంటి ఉత్తర గోగ్రహణంలో నేను, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, నీవు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, ఈ అందరితో చతురంగ బలాలతో కలిసి వెళితే అర్జునుడు ఒక్కడే వచ్చి సైన్యం లేకుండా, చక్రరక్షకులు లేకుండా, పృష్ఠరక్షకులు లేకుండా, కేవలం ఒక్క సారథి, అది ఉత్తరుడు, ఆ ఉత్తరుడి యొక్క సారథ్యంలో మనందరినీ జయించి చీల్చి చెండాడి మనందరినీ కూడా సంమోహనాస్త్రంతో పడేసి గోగుల్ని తరలించుకొని వెళ్ళిపోయాడు. ఎవరనుకున్నావు అర్జునుడు అంటే, నువ్వేమనుకుంటున్నావంటే నా దగ్గర ఇంద్రుడి ఇచ్చినటువంటి శక్తి ఉంది కదా అని అనుకుంటున్నావు, శ్రీకృష్ణు యొక్క చక్రంతో ఆ శక్తి ముక్కలు ముక్కలైపోద్ది, సర్పముఖాస్త్రం నా దగ్గర ఉందని అనుకుంటున్నావు,
అర్జునుడి యొక్క బాణాల దెబ్బతిని నీతో సహా అది వ్యర్థమైపోతుంది అన్నాడు. అంటే కర్ణుడు అలా ప్రగల్భాలు వెలిగితే భీష్ముడు ఇలా మాట్లాడాడు. దానికి కర్ణుడు, భీష్ముడు నన్ను ఇలా పరుషవాక్కులు పలుకుతున్నాడు కనుక నా శబ్దం ఏమిటో ఇప్పుడు భీష్ముడు వినాలి. ఏమిటంటే, నశ్యామి శస్త్రాణి నజాతు సంఖ్యే పితామహో ద్రక్ష్యతి మాంసభాయాం తొయి ప్రశాంతేతు మమ ప్రభావం ద్రక్ష్యంతి సర్వే భవిభూమి బాలాః. ఇదో గొప్ప ప్రతిజ్ఞ అంట. ఏందో ప్రతిజ్ఞ, నేను ఇక నా అస్త్రశస్త్రాలు ముట్టను, అయిపోయి ఇప్పుడు వీళ్ళు ఎవరు అక్కర్లేని ఇంటి దగ్గర ఉండండి, నేను ఒక్కడే పోయి జయిస్తానన్నటువంటి వాడు, నేను ఇక నా అస్త్రశస్త్రాలు ముట్టను, ఇక ఈ సభలో కానీ యుద్ధ భూమిలో కానీ నన్ను పితామహుడు చూడడు అంటే ఆయన కంటపడ్డంట. భీష్మ, నీవు శాంతించిన తర్వాతనే ఈ రాజులంతా నా ప్రభావాన్ని చూస్తారు. అంటే నువ్వు చచ్చిపోయిన తర్వాతనే నేను నా ప్రతాపాన్ని చూపిస్తా, ఈ రాజులందరూ నా ప్రతాపం ఏమిటో తెలుసుకుంటారు అని చెప్పి కర్ణుడు సభను విడిచిపెట్టి తన భవనానికి వెళ్ళిపోయాడు. సరే, ఇప్పుడు ఈయన నమ్ముకోరు కదా. సరే, భీష్ముడు తర్వాత ఏం చేస్తానన్నాడు. సరే, భీష్ముడు తర్వాత అంటే భీష్ముడు అసలు చావడు. ఎందుకనంటే ఆయన స్వచ్ఛంద మరణం వరంగా ఉంది కాబట్టి ఆయన చావకుండా యుద్ధం పూర్తిగా ఆయన యొక్క నాయకత్వంలోనే జరిగి అటు పాండవులు గెలవటమో ఇటు కౌరవులు గెలవటమో ఏదో ఒకటి జరిగింది అనుకోండి, అప్పుడు కర్ణుడు ఏం చేస్తాడు, ఎక్కడికి వెళ్తాడు, ఎవరిని చంపుతాడు? ఒకవేళ పాండవులందరినీ మొత్తాన్ని ఎవరో ఒకరు చంపినా భీష్ముడి యొక్క నాయకత్వంలోనే మొత్తాన్ని చంపేసి విజయం సాధించారనుకో, ఇప్పుడు ఇంక కర్ణుడు ఏం చేస్తాడు, ఇంటి దగ్గర కూర్చొని గోల్డ్ గిల్లుకోవాలి. అలా కాకుండా పాండవులే గెలిచారనుకోండి, భీష్ముడు మాత్రం బ్రతుకుంటాడు. ఎందుకంటే ఆయన స్వచ్ఛంద మరణం వరంగా ఉంది కాబట్టి, మిగిలిన వాళ్ళందరూ పోతారు, దుర్యోధనుడితో సహా అందరు పోతారు. అప్పుడేం చేస్తాడు ఈయన, ఈయన ప్రతిజ్ఞ అంట వినాలంట. అందుకని చెప్తున్నాడు, నశ్యామి నశ్యామి శస్త్రాన్ని నజాతు సంఖ్యే, ఇక ఈ అస్త్రశస్త్రాలు నేను ముట్టను అని వదిలిపెట్టిపోయాడు. సరే, ఏదో కోపంలో అన్నానులే, తర్వాత ఏమైనా మానుకుంటాననుకున్నాడా, ఆహా మళ్ళీ యుద్ధ ప్రారంభంలో మన సేనలో ఉన్నటువంటి రథాతిరుధులు ఎవరో చెప్పని చెప్పి దుర్యోధనుడు భీష్ముడిని అడిగితే భీష్ముడు రథాతిరుధుల్ని నిర్ణయిస్తూ ఈ కర్ణుడి విషయం చెప్పేటప్పటికల్లా ఈ కర్ణుడికి శాపాలు ఉన్నాయి గనక, కవచకుండలాలు పోయినాయి గనక అతడు అర్ధరథుడే అని అన్నాడు భీష్ముడు. భీష్ముడు ఈ మాట చెప్పంగానే ద్రోణాచార్యుడు వారు అన్నాడు, నిజమే భీష్ముడు చెప్పింది కరెక్టే అన్నాడు ద్రోణాచార్యుడు. దానితో కర్ణుడు, ఓ దుర్యోధన, నేనొక్కడే పాండవుల్ని వధిస్తాను కానీ కీర్తి మాత్రం ఈ భీష్ముడికి వచ్చుద్ది. ఎందుకనంటే ఆయనేమో సర్వసేనాధిపతిగా ఉండి నేను కనుక పాండవుల్ని వధిస్తే కీర్తి అంతా భీష్ముడికి వచ్చుద్ది, అందువల్ల ఈ భీష్ముడు ఉన్నంత వరకు నేను యుద్ధం చేయను, ఈ భీష్ముడు పోయిన తర్వాతనే అప్పుడు నా ప్రతాపం ఏదో నేను చూపిస్తా అంటే మళ్ళీ అంతకుముందు చెప్పినటువంటి మాటని మళ్ళీ చెప్పాడు, అంటే గట్టి చేశాడు అన్నమాట. ఇలా ప్రగల్భాలు పలికినటువంటి కర్ణుడు కేవలం భీష్ముడు తనని అవమానించాడని 18 రోజుల కురుక్షేత్ర సంగ్రామంలో 10 రోజులు యుద్ధంలో పాల్గొనకుండా ఇంట్లో కూర్చున్నటువంటి వాడు కర్ణుడు. ఈయన దుర్యోధనుడికి స్వామి భక్తి పరాయణుడు. ఇతడు స్వామి భక్తి పరాయణుడా, స్వామి ద్రోహ్య, దుర్యోధనుడి యొక్క శ్రేయస్సుకు పాటుపడ్డాడా, లేక అర్జునుడిని జయించాలనేటువంటి తన స్వార్థం కోసం పాటుపడ్డాడా, ప్రాణాలపై తీపి లేనటువంటి వాడా, తీపినటువంటి వాడా, దుర్యోధనుడికి రాజ్యం నిజమైనటువంటి కోరిక ఉందా, నాకే అని స్పష్టంగా దానశీలతల గురించి మనం చెప్పుకోవాలి.
కర్ణుణ్ణి గొప్పగా దానవీరుడు, దాన వీర శౌర, సరే వీర శౌర సంగతి మనం తర్వాత చెప్పుకుందాం, ముందు దాన సంగతి చెప్పాలి. మరి ఆ దాన కర్ణుడు ఏమిటో, ఆ దానశీలత ఏమిటో, ఏడు దానాలు చేశాడు, ఎందుకు చేశాడు, ఎప్పుడు చేశాడు, ఎలా చేశాడు, ఏమిటో వాటిని గురించి మనం రేపు చెప్పుకుందాం.